నిన్న నెట్ పరీక్షలు జరిగినాయి. నేషనల్ వైడ్గా ఇప్పుడు ఎంసెట్లు గిమ్సెట్లు లేకుండా నేషనల్ వైడ్గా ఒకటే ఎగ్జామ్ అని చెప్పి పెట్టారు. ఐడియా బాగుంది, కానీ దానికి పెట్టిన రూల్స్ చూస్తుంటేనే కొంచెం చాలా చిరాకుగా ఉంది. కొంచెంగా చాలా చిరాకుగా ఉంది. చీర కట్టుకోకూడదంట. మనం హైందవ హిందూ దేశం అంటాం, రోజు ఏమన్నా హిందువుల్ని గురించి ఏమన్నా మాట్లాడితే కోపం వచ్చేస్తుంది మనకి. ఈ మధ్య చాలా అసహనం చూపిస్తున్నాం. అటువంటి టైంలో మన పిల్లలు చీర కట్టుకోకూడదంట, లంగవణిలు వేసుకోకూడదంట, వెళ్ళకూడదంట ఎగ్జామ్కి. గాజులు వేసుకోకూడదు, గొలుసులు వేసుకోకూడదు, చెవులకు పోగులు వేసుకోకూడదు, వెళ్ళిన వాళ్ళంతా చేయటం, మగవాళ్ళు ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకోకూడదు. అంటే అఫ్కోర్స్ గతంలో వీళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్సెస్ వల్ల పెట్టే పెట్టుండొచ్చు, కానీ తప్పెవరిది? ఇప్పుడు చెప్పిన ప్రభుత్వాన్ని తప్ప, లేకపోతే వేసుకొస్తున్న వీళ్ళది తప్ప, లేకపోతే మన డ్రెస్ కోడ్ మనకు ఎప్పుడెప్పుడు తరతరాలుగా వచ్చిన చీరలది తప్ప, ఎవరి తప్పు? ఏం జరుగుతుంది అసలు? తల్లిదండ్రులు అబ్జెక్ట్ చేశారు, అబ్జెక్ట్ చేస్తారు కూడా, చేయాలి కూడా 100% ఇట్లాంటి డ్రెస్ కోడ్ ఉంటాం తప్పని చెప్పి. కానీ వాళ్ళ పిల్లలు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈ కాపీలు కొడతారనే కదా ఇదంతా చేస్తుంది. ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? వీటన్నిటిని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. మార్కుల కోసం మార్కుల వేటలో పిల్లల్ని ఎంత దూరం తీసుకెళ్ళాం? పిల్లల్ని కాపీ కొట్టించే స్టేజ్కి తీసుకెళ్ళింది మనం కాదా అని ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా అసలు ఎలా బట్టలు వేసుకోవాలి, ఏం వేసుకోవాలి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదేమో. మనం అంటూ ఉంటాం బట్టలు వేసుకోమని చెప్తానికి మీరెవరు అని చెప్తూ ఉంటాం. ఎవరు ఈ రేపులు అయినప్పుడు మాట్లాడుతున్న వాళ్ళని, అలాగే పరీక్షలు రాస్తానికి వచ్చేవాళ్ళని కూడా ఎలాంటి బట్టలు వేసుకోవాలో. స్కూల్కి యూనిఫామ్ ఉంటుంది, దీనికి కోడ్ ఉంటుంది, కానీ బట్ ఎగ్జామ్కి వెళ్తానికి కోడ్ ఏంటో, అది కూడా చీర కట్టుకోకూడదు అంటేంటో నాకు నిజంగా అర్థం కాలేదు. ఇరిటేటింగ్గా ఉంది, చాలా అసహ్యంగా కూడా ఉంది. సో తర్వాత వెళ్ళిన పిల్లల్ని, మగపిల్లల్ని అయితే బట్టలు ఇప్పించారు. చూడండి ఇప్పుడు ఫోటోలు ఉంటుంది, మీరు పెడతాను, పేపర్స్ అన్నిట్లో రిపోర్ట్ చేశారు. బట్టలు ఇప్పి చూశారు, చెక్ చేశారు. ఆడపిల్లల్ని లైట్లు వేసి చెవుల దగ్గర, ఈగుల దగ్గర చెక్ చేశారు. సో గాజులు తీసేయమన్నారు. పెళ్ళైన ఆడపిల్లలకు గాజులు ఉండొచ్చు, పెళ్ళిగాని ఆడపిల్లలకు గాజులు ఉండకూడదు అంటే అదేం లాజిక్? నాకు అర్థం కాల. ఒక నలుగురికి గాజులు ఉండొచ్చు, నలుగురు మిగిలిన వాళ్ళకి గాజులు ఉండకూడదు అంటే ఏంటో లాజిక్ అర్థం కాల. గాజులు తీస్తే అందరికీ తీయాలి. మరి పెళ్ళైన వాళ్ళు కాపీలు కొట్టరా? గాజుల్లో కాపీలు ఉండవా? పెళ్ళి కాని పిల్లలకి మాత్రమే కాపీ కొడతానికి ఉంటుందా? ఏ విచిత్రమైన లాజిక్ ఇది ఏంటో అర్థం కాలేదు. వీళ్ళకి గొలుసులు ఉండకూడదు, వాళ్ళకి మంగళసూత్రాలు ఉండొచ్చు అంట. సో ఇవన్నీ నవ్వుకోవాలా లేకపోతే కోప్పడాలో తెలియని సమస్యలు అన్నమాట. సో ఈ భవిష్యత్తులో తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి పిల్లల గురించి, పిల్లలు కూడా జాగ్రత్త పడాలి. మనం సిన్సియర్గా రాద్దాం, సిన్సియర్గా రాసి పాస్ అవుదాం అనే ఫీలింగ్ పిల్లలకు కలగాలి. పిల్లల్ని సిన్సియర్గా రాయించి పాస్ చేయించుకునేటట్టు తయారు చేద్దాం అని తల్లిదండ్రులకు ఉండాలి. తర్వాత రాసేవాళ్ళని నమ్మటం ప్రభుత్వానికి ఉండాలి. ప్రభుత్వం నమ్మకంతోనే ఏదైనా గెలవగలం. మనం ప్రభుత్వాలు కూడా మన పిల్లల్ని నమ్ముతాను. ప్రజలంటే మనం కాబోయే ప్రజలు, మన ప్రజలే కాబోయే పౌరులు. ఈ దేశాన్ని రక్షించాల్సిన వాళ్ళు, కాపాడాల్సిన వాళ్ళు వాళ్ళే. వాళ్ళని నమ్మకుండా మనం వాళ్ళని అవమానపరచడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. కరెక్ట్ కాదు కూడా, నా ఫీలింగ్ అని కరెక్ట్ కాదు. సో నేను అనుకున్నది ఇది, మీరు ఆలోచించుకోండి. థ్యాంక్ యూ, బాయ్.